लांग टर्म रहा है ना झारखंड जाओ प्रिपेयर्डनेस टेंपल वारी प्रिपेयर्डनेस एट्ला चूडडानिकि एट्थ नुंचि दर्शनालु चेसुकोवच्चु अनेटटुवंटि आर्डर वच्चिंदि काबट्टि गवर्नमेंट आफ् इंडिया नुंचि स्टेट गवर्नमेंट गैड्लैन्स अनुगुणंगा टीटीडी वारु प्रिपेयर्डनेस तो उन्नारु तर्वात पोलीस व्यवस्थ कूडा భక్తులు ఎక్కడి నుంచి వచ్చినా కూడా అది లోకల్ పబ్లిక్ కావచ్చు లేకపోతే బయట నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు వాళ్ళు తీసుకున్న డిసిషన్ మేరకు వచ్చే వాళ్ళందరిని కూడా ఇన్సైడ్ టెంపుల్ లో పరిశీలించడం జరిగింది మార్కింగ్స్ అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయి ఈ 60 రోజుల్లో ప్రజలందరూ కూడా ఈ కోవిడ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి సిస్టమ్ కి అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళకు పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పరిస్థితి కూడా లేకుండా సెల్ఫ్ గా వాళ్ళు చూడగానే వాటిని వచ్చేసి అర్థం చేసుకునే పరిస్థితుల్లో మార్కింగ్స్ కావచ్చు కూర్చునేటటువంటి పరిస్థితి కావచ్చు ఉంది తర్వాత స్టాఫ్ అందరికి కూడా అంటే పబ్లిక్ ని వీళ్ళు హ్యాండిల్ చేయలేదు కాబట్టి సడన్ గా కొత్తగా వచ్చేటువంటి పబ్లిక్ ని వచ్చేసి దగ్గర నుంచి మనం వచ్చేసి ఎట్లా వాటి మీద కొంచెం బ్రీఫింగ్ చేయాలి మేము వాళ్ళకి అది గైడ్లైన్స్ ఇస్తాం ఎందుకంటే కాన్స్టెంట్ గా డ్యూటీ చేసే వాళ్ళు లాట్ ఆఫ్ పబ్లిక్ వచ్చినప్పుడు ఒకవేళ ఏదైనటువంటి అటువంటి క్యారియర్స్ ఉన్నా కూడా వాళ్ళ ద్వారా సింప్టమాటిక్ అసింప్టమాటిక్ ఉన్నారు కాబట్టి ఇబ్బంది కలగకూడదు తర్వాత విత్ ఇన్ టెంపుల్ అయితే ఐఎమ్ సాటిస్ఫైడ్ పర్సనల్లీ అవుట్ సైడ్ వచ్చేసి మేము ఫోకస్ చేస్తాం ఇప్పుడు తర్వాత మెయిన్ వచ్చేసి షాప్స్ దగ్గర వాటిని కూడా ఆల్టర్నేటివ్ గా తెరవడమా లేకపోతే క్రౌడ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళతో కూడా మాట్లాడతాము సో ఈ రోజు నుంచి కూడా వాళ్ళని కూడా బాలాజీ కాలనీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక మీటింగ్ పెట్టి అలౌ చేయడం జరుగుతూ ఉంది షాప్స్ కూడా క్లీన్ చేసుకోమని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసినారు అడిగినారు వాళ్ళకు కూడా మేము పర్మిట్ చేసినాము లెట్ అస్ సీ ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ ఒకటి తర్వాత వచ్చిన వాళ్ళు ఎంత దూరంలో ఉంటున్నారు ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి క్లోజ్ ఫ్యామిలీస్ మధ్య అయితే ప్రాబ్లం ఉండదు బట్ కొత్తగా మిక్స్ అవుతారు కాబట్టి మనం దాన్ని కొంచెం వాచ్ చేయాలి తర్వాత తిరుపతి నుంచి పైకి వచ్చే వాళ్ళు ఇంతవరకు తిరుమల వచ్చేసి గ్రీన్ జోన్ గానే ఉంది తిరుపతిలో కొన్ని కేసెస్ ఉన్నాయి మనకి అయితే దాని ఇంపాక్ట్ ఇక్కడ ఎట్లా ఉంటుందనేది మనకి ఫస్ట్ 4-5 డేస్ లేదా 1 వీక్ అయితే కానీ మనకు అర్థం కాదండి విత్ ఇన్ టెంపుల్ ఎనీవేస్ అంత సిస్టమాటిక్ ఉంది బయట దాన్ని మేము హ్యాండిల్ చేయాల్సి చూద్దాం అన్ని చోట్ల కూడా మేము అదే చెప్తా ఉన్నాం పబ్లిక్ ఇంటర్ఫేస్ ఉండకుండా చూసుకునే దానికి మాక్సిమం ప్రయత్నిస్తాం వీళ్ళు ఎంతసేపు కూడా టచ్ చేయకుండా ఇచ్చేటప్పుడు అవి క్యారీ కాకుండా సో వీళ్ళు ఎట్లా ఫిజికల్ గా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మా అందరికి సో మేము హెల్త్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ టీటీడీ వారి హెల్త్ డిపార్ట్మెంట్ దాని విజిలెన్స్ వీళ్ళందరం కలిసి కూడా ప్రిపేర్డ్నెస్ వాళ్ళు తీసుకున్న డెసిషన్ బట్టి సాటిస్ఫైడ్ ఎందుకంటే ఆ మార్కింగ్స్ చూస్తున్నాను నేను అన్ని టెంపుల్స్ కూడా చూస్తాను కాళహస్తి కూడా ఎందుకంటే మాకు వచ్చేసి యాజ్ ఎస్పీ ఐ హావ్ టు లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ సో కాళహస్తిలో కూడా వాళ్ళు కూడా ప్రిపేర్డ్నెస్ ఉన్నారు అయితే డే 1 అనేది మనకి చెప్తుంది ఎంత మనము సిస్టమేటిక్ గా వచ్చేసి ఎగ్జిక్యూట్ చేశాము అనేది సో వీఆర్ రెడీ ఫర్ దట్ లెట్ అస్ హోప్ దట్ అంతా కూడా సిస్టమేటిక్ గా అయిపోతుందని ఆశిద్దాం అదర్వైజ్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మేము వచ్చేసి దాన్ని హ్యాండిల్ చేసేదానికి ప్రిపేర్డ్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ